మీరందరూ మీ మీ ఊర్లలో ఇక్కడికి చాలా మంది పెద్దలు వచ్చారు మీ వార్డులలో మీ కాలనీలలో గట్టిగా నిలబడండి జోగు రామన్న ఆరిపోతున్న దీపం జోగు రామన్న మోకాళ్ళ మీద నడిచినా ప్రజలు ఓట్లేయేందుకు సిద్ధంగా లేరు నాకే చెప్తున్నారు ఊర్లలోకి పోతే మా ఊర్లో జోగు రామన్న ఓడిపోతే పోషవతలకి బోనం ఎంతమని ముఖ్యమని చెప్తున్నారు ఊర్లకు పోతే మీరందరూ కూడా గట్టిగా నిలబడండి ప్రతి ఈ 15 రోజులు ఇంటింటికి ప్రచారం ప్రతి ఒక్కరు కూడా గ్యారెంటీ కార్డును తీసుకొని ఇంటింటికి ప్రచారం చేయాలి చేస్తారా అందరూ కూడా ప్రతి ఇళ్ళలో ఈ గ్యారెంటీ కార్డు దీనికి ఒక దారం ఉన్నది ఈ గ్యారెంటీ కార్డుని ప్రతి ఒక్కరూ మీ మీ ఇంట్లో ములకు కీలేకోలగాన అర్థమైంది ములకు తగిలించండి దీన్ని తగిలేయండి ఓకేనా సో దీంట్లో 6 గ్యారెంటీలు ఉన్నాయి మీ సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి హామీలు ఈ హామీలన్నింటినీ కూడా మీరు ప్రజలకు గడప గడపకెళ్ళి చెప్పండి ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా ఆదిలాబాద్ల బీజేపీ అనే పార్టీ సచ్చిపోయింది బీజేపీ ఎక్కడ ఓట్లేదందుకు సిద్ధంగా లేరు పాయల్ శంకరే స్వయంగా ఫోన్లు చేసి చెప్తుండట ఎవరెవరికి ఊళ్ళల్లో ఆయన దగ్గర ఉన్న తెలిసిన మందికి చెప్తుండట ఏమని చెప్తుండు మన ఓట్లన్నీ మనం ఎట్లన్నా పాయల్ శంకర్ని అందరికి ఫోన్లు చేసి చెప్తుండట హలో అన్న నేను పాయల్ శంకర్ని మాట్లాడుతున్నా వాట్సాప్ కాల్ చేస్తుండట ఫోన్ రికార్డింగ్ అవుతుందని మన ఊర్లో ఉన్న ఓట్లన్నీ మన పువ్వు గుర్తు గెలుస్తలేదు మనకు డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు మనకు 10,000 ఓట్లు కూడా పడే పరిస్థితి లేదు కాబట్టి మన ఓట్లన్నీ జోగు రామన్న కారు గుర్తుకే గుద్దేమని చెప్తుండట సో పాయల్ శంకర్ అర్థమైందా సో పాయల్ శంకర్ ముందే పారిపోయాడు ఇక మనకేం పెద్ద ప్రాబ్లం లేదు ఆదిలాబాద్ల పోటీ రెండు పార్టీల మధ్యనే గుర్తుపెట్టుకోండి ఒకటి కాంగ్రెస్ కందిసీనకు బీఆర్ఎస్ జోగు రామన్నకు ఈ రెండు పార్టీలకే మధ్య పోటీ వేరొళ్ళు పోటీల లేరు ప్రతి ఒక్క ఓటు కూడా జోగు రామన్నని వ్యతిరేకించే వాళ్ళు జోగు రామన్నని చిత్తు చిత్తుగా ఓడించాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పాలి చెప్తారా చెప్తారా అందరూ ప్రతి ఒక్కరు చెప్పాలా చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పాలా కాంగ్రెస్ పార్టీ